हाई गाइज, दिस इज शौर्य ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫోర్జా హారిజన్ 5 గేమ్ ప్లే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అండ్ మీరు సబ్ థంబ్నెయిల్లో చూసినట్లే నాకు ఇష్టమైంది 3 ఫేవరెట్ నా ఫేవరెట్ ప్లేసెస్ ఫోర్జా హారిజన్ 5లో అయితే మీకు చూపిస్తాను. సో నేను ఫోర్జా హారిజన్ 5 అయితే అరౌండ్ 11 మంత్స్ నుంచి, అంటే జనవరిలో కొన్నాను అండ్ ఇప్పుడు నవంబర్, 11 మంత్స్ నుంచి వాడుతున్నాను. సో నాకు ఇష్టమైతే టాప్ 3 ప్లేసెస్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు క్యాన్ కేయాన్ కూడా నేను రీసెంట్లీ నాకు ఏదో వచ్చింది స్పిన్ వల్ల. సో దీని మీద నేను కూడా చేస్తాను ఇప్పుడు, అంటే దీన్ని కూడా కొంచెం ఒక టైప్ ఆఫ్ టెస్ట్ కూడా అయిపోతుంది కదా అని. సో ఫస్ట్ సో నాకు మ్యాక్సిమం అయితే ఆఫ్ రోడింగే ఇష్టం. అండ్ నేను స్పోర్ట్ కార్స్ కూడా ఎక్కువ అంటే అంతగా నాకు ఇష్టం కూడా లేదు స్పోర్ట్ కార్స్, ఓన్లీ ఆఫ్ రోడింగ్ ఎస్యూవీస్ ఇష్టం నాకు. అది కూడా మ్యాక్సిమం 4x4 కానీ ఇది మనకు రేర్ వీల్ డ్రైవ్, ఇది 2x4. దీని అయితే యాక్చువల్ ఫోర్స్ పవర్ చాలామంది తెలిసి ఉంటుంది, చాలా అంటే చాలా మంచి పవర్ యాక్చువల్గా ఉంటుంది దీనిలో పోర్ష్ కయాన్లో. ఇది కూడా కొంచెం పోర్ష్ కయాన్ టర్బో అనమాట, లైక్ టర్బో ఇంజిన్ వచ్చింది అంశం అలా ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు మ్యాప్లో చూపిస్తాను వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ ఏంటిదో అన్నది. ఇక్కడ నుంచి ఫస్ట్ దగ్గరకు ఉండే ప్లేస్కి వెళ్దాం, దాని తర్వాత మిగతా 2 ప్లేసెస్ అంటే ఇంకా కొంచెం అటాచ్డ్ అంటే దగ్గర దగ్గర ఉంటాయి. మ్యాక్సిమం అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఈ పోర్ష్ కయాన్, ఇప్పుడు నేను మ్యాప్లో పెట్టాను కదా ఇవ్వండి, ఇక్కడ స్నో దగ్గరికి మౌంటైన్ హయెస్ట్ పాయింట్ ఆఫ్ 4005 అనమాట, ఇంకొండి ఈ ప్లేస్లో ఉంటుంది అది. ఆ ప్లేస్లో అదే నేను ఇప్పుడు ఆ పాయింట్ పెట్టాను కదా, ఆ ప్లేస్లో హయెస్ట్ పాయింట్ ఉంటుంది. అక్కడ దాకా నాతో ఉండే 4x4 టేల్ క్యాట్ వెళ్ళడానికి చాలా కష్టం. సో కయాన్ వెళ్తుందో వెళ్ళదు తెలీదు, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే వెళ్ళదు, కానీ ట్రై చేద్దాం. ఇంక వెళ్ళకపోతే ఇంకా రోడ్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి టేల్ క్యాట్ తీసుకోక తప్పదు. మరి ఏంది అసలు కార్ పెట్టి కూర్చుంటాడు నాకు. సో ఇక్కడ నుంచి 14.3 కిలోమీటర్స్ ఉంది, కానీ చాలా అంటే టైం టేకింగ్ అది, ఎందుకంటే మొత్తం టర్న్స్ ట్విస్ట్ అవే ఉంటుంది, మొత్తం మౌంటైన్ అంతా అదే ఉంటుంది. ఇంకా మన పైకి వెళ్ళేంత వరకు సో మిమ్మల్ని ఇంకా డైరెక్ట్ నేను అక్కడికి వెళ్ళాక కలుస్తానండి ఇంకా. సో ఇప్పుడు నేను కొంచెం షార్ట్ కట్స్లో వెళ్ళాలని కయాంతా ట్రై చేస్తున్నాను, అంటే మ్యాక్సిమం ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళి దాని తర్వాత నుంచి ఇంకా వదిలేసి రోడ్డు మీద వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇక్కడ ఆగిపోతే మరి దీని దారుణం అయిపోతుంది మరి, ప్లస్ రియర్ వీల్ డ్రైవ్ ఎందుకు ఇది వేరే మోడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అసిస్టెడ్ వద్దు, ఓకే అసిస్టెడ్ అవునా, అన్నీ కరెక్ట్ ఉన్నాయి, డీఫాల్ట్లోకి సెట్ చేద్దాం. ఓకే బ్రేకింగ్ యాంటీ లాక్ ఆన్ ఉండాలి, స్టెబిలిటీ కంట్రోల్ ఆన్ చేద్దాం, షిఫ్టింగ్ మాన్యువల్ విత్ ఆటోమేటిక్ మాన్యువల్ విత్ క్లచ్ డన్. ఫస్ట్ రియర్ వీల్ డ్రైవ్ అది ఇంత పెద్ద పెద్దది ఎత్తుందంటే నాకు కొంచెం, అదే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అన్నా ఏదో కొంచెంలో కొంచెం ఇదిగోండి రేర్ వీల్ డ్రైవ్, ఇదే రేర్ వీల్ డ్రైవ్ అంటే ఇదిగోండి. ఇది నేను ఫుల్ త్రాట్లు వస్తే బండి అనేది ముందరికి వెళ్ళే లేదు, ఆగిపోయింది. అంటే పోర్ష్లో కొంచెం తక్కువ ప్రైస్లో ఉండే కార్ అయితే ఇదే, నాకు తెలిసినంత వరకు అయితే కయాన్ వెళ్ళట్లేదు, బండి అయితే అసలు ఎక్కడానికి ఛాన్స్ లేదు. ఇంకా ఇప్పుడు కొంచెం రాక్స్లో ట్రై చేస్తున్నాను, ఇక్కడైతే వెళ్తా మ్యాక్సిమం బండ్లు మ్యాక్సిమం వెహికల్స్ అన్నీ అయితే ఇక్కడ నుంచే వెళ్తాయి.
ఇట్స్ గుడ్ ఎల్బెన్. ఇంకా ఉంది చాలా ఉంది, ఈ మౌంటైన్ అయిపోయిందేమో అనుకున్నా. కమ్మో స్నో అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇంకా 4.6 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ ఎంత 14.4 ఏమో ఉండే, అది నేను షార్ట్ కట్స్లో తీసుకొని 4.6. ఇప్పుడు దాకా డ్రైవ్ చేసింది అరౌండ్ ఇప్పుడు దాకా అంటే మ్యాక్సిమం ఒక 4 మినిట్స్ డ్రైవ్ చేసింది అంతా. ఇది కూడా ట్రై చేద్దాం ఫస్ట్ గేర్లో వేసి. చాలామంది అనుకుంటుంటారు ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా స్టీరింగ్ ఎందుకు తిప్పట్లేదని, స్టీరింగ్ తిప్పితేమో బండి మొత్తం స్లిప్ అయ్యి వెళ్ళిపోతుంది వేరే సైడ్కి, అదే తిరిగితే తిరిగిని లేదంటే నేనైతే అసలు తిప్పను ఎందుకంటే. కానీ బాగానే వచ్చింది రేర్ వీల్ డ్రైవ్ అయినా. సో ఇంకా పైకి వెళ్ళా, ఇంకా మనం ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. సో ఇంకొంచెం పైకి వెళ్ళాలి దాని. ఓకే ఇంకా 1.1 కిలోమీటర్స్ ఓకే అంతే ట్రై చేద్దాం. ఇవన్నీ స్నో అయితే అంత స్నో అయితే అంత కనిపిస్తుంది. కార్ అయితే మొత్తం పప్పు పప్పు అయిపోయింది. ఇది రియల్ లైఫ్లో ఏంటేమో మనం అయిపోయినట్టు అనమాట, మన వండికి వేరే వాళ్ళ వండికి అంతా. సో ఇప్పుడు ట్రై చేయడం, ఇప్పుడు ట్రై చేద్దాం పైకి వెళ్తుందో లేదో అని. ఫస్ట్ డెస్టినేషన్ దగ్గర వెళ్దాం లేదంటే అది అరస్ట్నే ఉంటుంది. యూటర్న్ తీసుకో నువ్వు ఆల్రెడీ ఇది అనేసి ఇక్కడ ఫస్ట్ లొకేషన్ ట్రై చేద్దాం. వెళ్తుందా వెళ్ళదా డౌట్. వెళ్తుంది కానీ స్నో అంటే ఏమో వెళ్ళదు, కానీ స్నో లేదు కాబట్టి వెళ్ళిపోతుంది. యో 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 మ్యాన్ వెళ్తుంది వెళ్తుంది వచ్చేసాం. ఇంకోండి దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. కానీ స్నో లేదండి ఇక్కడ, ఎక్కడ స్నో మనం కింద నుంచి చూస్తున్నాం బాగా కనిపించింది బాగున్నట్టు. ఇప్పుడు మనం స్లిప్ అయ్యి వచ్చాం కానీ ఓకే ఉంది సినిమా అయితే కానీ అట్టుంది. కానీ ఇవ్వండి ఇప్పుడు మీకు ఇది టాప్ అనమాట, కొంచెం ముందు దగ్గరలో ఇంకా టాప్ అయిపోయింది ఇదే టాప్. కానీ ఇక్కడ కోర్సుకైనా బాగా వచ్చింది. నేను ఇంకా వేరే వీడియోస్లో కూడా వేరే స్పోర్ట్స్ కార్స్ లైక్ జెస్కోతో కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ నాకు అన్నిటికంటే ఇష్టమైందే 4005లో ఇష్టమైన ప్లేస్ అయితే ఫస్ట్ అయితే ఇదే, ఎందుకంటే దీనిలో ఉంచే అమేజింగ్ వ్యూ పాయింట్ అయితే ఇంకా అంటే టాప్ కదా. అసలు చూసారా ఎలా ఉందో, నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం డ్రోన్ షాట్స్, డ్రోన్తో కొంచెం ఆడుకుందాం. ఇక్కడ దాకా యాక్చువల్గా డ్రోన్ అయితే తేవచ్చు ఇక్కడ దాకా. ఇప్పుడు మనం కార్ ఎక్కడ పెట్టి డ్రోన్ అయితే ఇక్కడ దాకా తేవచ్చు. ఇక్కడ నుంచి మనం ఒక ఫోటో తీసుకుందాం, ఇటువైపు తీసుకుందాం, ఇటువైపు వ్యూ బాగుంది. మంచి యాంగిల్ రావట్లేదు. ఫోటోగ్రఫీ సెషన్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మనం మన సెకండ్ నాకు సెకండ్ ఫేవరెట్ స్పాట్గా వెళ్దాం. అది వచ్చేసి వాటర్ ఫాల్స్ అనమాట. ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కూడా తెలియదు. దాని చుట్టుపక్కల ఉంటుంది ఇవన్నీ, ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఎస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మీకు సమ్ ఏదో వేరే లాంగ్వేజ్లో రాసింది ఆ ప్లేస్ అనమాట. కానీ ఇక్కడ ఎక్కడో ఇక్కడెక్కడో తెలియదు, అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలీదు. ఈ 3 XP బోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 3 XP బోర్డ్స్ దగ్గర ఎక్కడ ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే ఈ XP బోర్డే. సో అక్కడికైతే లొకేషన్ పెట్టా.
సో మరీ వీడియో ఎక్కువ మరీ లెంతీగా అయిపోతుంది కాబట్టి నేను మీకు మొత్తం చూపిను, కొంచెం సాంగ్స్ పెట్టి యాడ్ చేసేస్తాను. సో ఇందాక రివెంజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే నా కార్ని ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయాలనుకోవట్లేదు. సో ఇంకా ఇప్పుడైతే మనం మౌంటైన్ దిగేసి ఇంకా 10.5 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా. సో వెళ్ళిపోవచ్చు, ఒక 5-10 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రియల్ లైఫ్లో ట్రాఫిక్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇలా ఉంటే మనం ఫ్రీగా ఉండొచ్చు కదా. సో 5-10 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ఇది సమ్ ట్రాపికల్ ఏరియా లాగా ఉంది, నేను ఇంకా ఇప్పుడే ఎంటర్ అయ్యా. వెనకాలంతా ఇక చూసా రోడ్డే, ఇప్పుడే ఎంటర్ అయ్యా ఇంకా. సో ఇంకా ఒక 200 మీటర్స్ ఏమో ఉంది అంతే, అందుకే నేను స్టార్ట్ చేసేసాను మళ్ళీ. అబ్బో అండి, అక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటర్ నుంచి వెళ్దాం ఇలా. ఇంకా అసలు ఎక్కదండి, ఎక్కేసినా ఇవ్వండి. మై సెకండ్ ఫేవరెట్ ప్లేస్ ఇవ్వండి. అసలు ఇక్కడ నేను చాలా కార్స్ తెచ్చా, లైక్ బ్రాంకో తెచ్చా, మీకు చూపించా కూడా ఒకసారి ఈ స్పాట్ అయితే. అండ్ ఇక్కడ కూడా డ్రోన్ అయితే ఎగరేద్దాం. వా, ఏమన్నా ఉంది అసలు ఈ వ్యూ. సో ఇప్పుడు కూడా ఇక్కడ కొంచెం ఫోటో సెషన్ అయిపోతే నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ఫొటోస్ అన్నీ అయితే అయిపోయి, ఇప్పుడు వెంటనే మనం వాటర్ నుంచి ల్యాండ్ మీద వెళ్ళిపోదాం. ఇక్కడ పక్కన ఆపుకొని మీకు నెక్స్ట్ లొకేషన్, నా ఫేవరెట్ థర్డ్ లొకేషన్. ఆ లొకేషన్ అయితే నైట్లోనే బాగుంటుంది మ్యాక్సిమం, కానీ చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి కూడా. ఇక్కడే, ఇక్కడ నుంచి అయితే దగ్గర ఆ లొకేషన్. ఎక్కడ అది, ఎక్కడ ఉంటుంది దాని ఇక్కడ ఒక మార్క్ అయితే. యాస్, ఇది మై నెక్స్ట్ ఫేవరెట్ లొకేషన్. ఇక్కడ కూడా ఎక్స్పీ వర్డ్కి అయితే పెట్టేద్దాం లొకేషన్. అండ్ ఇంకా ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ అనమాట. సో 4.4 కిలోమీటర్స్ అయితే మీకు చూపిస్తుందా. సో ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ చేసిన దానిలో అయితే
కయాన్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. దీన్ని ఒక ఎస్యువే అని అయితే చెప్పచ్చు. అంటే లైక్ బాడీ రోల్ కానీ అది ఏం లేదు. అంటే బ్రేకింగ్ అయితే కొంచెం ఓకే, అంటే అబోవ్ యావరేజ్, బట్ మనకి జెస్కో అంతైతే ఎక్స్పెక్ట్ చేయలేం. బ్రేకింగ్ అయితే అబోవ్ యావరేజ్, కానీ ఇది రేర్ వీల్ డ్రైవ్ కాకుండా ఆల్ వీల్ డ్రైవ్ దొరికింటే బాగుండేది అనమాట. అదొక్కటి అనిపిస్తుంది. నేను మధ్యలో ఒక్కసారి అయితే రివెండ్ చేశాను, ఎందుకంటే తగిలింది. మళ్ళీ ఇంకోసారి తగ్గడం తగిలింది, కానీ ఇంకా అప్పుడు రివెండ్ ఏం చేయలే. ఇంకా ఇంకా నేను నుంచి చేసుకున్నామని అనుకున్నా. అండ్ ఇప్పుడు ఏం డ్యామేజెస్ ఏం కనిపించదు, ఎందుకంటే నేను ఈ ఫోటో తీసుకుంటున్నప్పుడు కాస్మెటిక్ డ్యామేజ్ చేసిద్ది, అంటే అది కాస్మెటిక్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ అని రిమూవ్ చేసేస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చేశాను, సో డ్యామేజ్ అయితే ఉండవు. చాలా స్మూత్ గోయింగ్ కార్ ఇది యాక్చువల్గా. లైక్ ఆర్పిఎం రేజ్ అయితే అంత ఫుల్ ఫాస్ట్ గేమ్ ఉండదు. డైరెక్ట్ ఒక 2-3 సెకండ్స్లో మొత్తం 7000 ఆర్పిఎం దాకా తెలిపదు. స్పీడ్ కూడా ఓకే బాగానే ఉంది. 200-202 కూడా మంచి స్టేబుల్గా అయితే ఉంది కారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. మన నాకు నెక్స్ట్ ఫేవరెట్ లొకేషన్ అయితే ఇది. ఇక్కడ కూడా మేము మీకు నైట్ టైంలో మీకు అయితే చూపించాను ఈ లొకేషన్ కూడా. ఇది నైట్ టైం చూడాలి, మొత్తం భలే ఉంటుంది. లైట్లు వేస్తారు, సమ్ కలర్ఫుల్ లైట్స్ అన్నీ వేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మెయిన్ ఇదంతా లైక్ టామ్స్ ఉంటాయి కదా మనకు, టోమ్స్ లాగా అనమాట. ఇక్కడ మనకి హైదరాబాద్లో కుతుబ్ షా టోమ్స్ అలానో, ఇక్కడ టోమ్స్ అనలేము కానీ సమ్ సార్ట్ ఆఫ్ అలా ఉంటాయి. అండ్ ఒక్కసారి ఇక్కడ ఇది చూద్దాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయి, దీనిలో ఇనిషియల్ లాగా అయితే ఉందన్నమాట. మనం యాక్సిలరేట్ చూసాం అనుకోండి, కొంచెం సేఫ్ అయ్యాక ఇది ఉంటుంది. అంటే ఒక 2-3 సెకండ్స్ అయ్యాక ఇది ఇది చేసాం, అంటే మొత్తం కార్ అనేది ఫ్రంట్కి వెళ్ళడానికి కొంచెం ఇనిషియల్ అయితే ఉంది. అది ఒక్కడ నచ్చలేదు. సౌండ్ చేసిద్ది అంటే ఇప్పుడు మళ్ళీ నాకు కంట్రోల్ అన్న స్టీరింగ్ అని కొంచెం డిఫెక్ట్ అంటే అలా కూడా కాదు, సౌండ్ చేసి దుర్రని నేను యాక్సిలరేషన్ నొక్కాక, కానీ ముందరికి వెళ్ళదు. అదే ఇనిషియల్ లాగ్ అంటారు దాని కోసం. సో ఇనిషియల్ లాగ్ అయితే నేను ముందు ఇంకా ఒకసారి ట్రై చేస్తా వస్తున్నాము. పెద్ద టామ్ అయితే ఉంటుంది, అదే ఇలాంటివి అయితే ఒక పెద్దది అయితే ఉంటుంది. ఆ పెద్దది ఎక్కడో నాకు దొరకట్లేదు, దొరికాక నేను చూపిస్తాను, లేదంటే మళ్ళీ వీడియో పెద్దగా అయిపోవచ్చు. సో ఆ లొకేషన్ అయితే దొరికింది. ఇది కాదు, కొంచెం మనం రివర్స్ తీసుకుందాం. రివర్స్ తీసుకుంటే ఆ లొకేషన్ అయితే మనం ఇప్పుడు ఇది కొంచెం హై టాప్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది అనమాట. అంటే మరి కిందకి వెళ్తే కనిపిస్తుంది. బాగుంది, అక్కడ ముందు ఒకటి కదా లైక్ సమ్ స్టాచ్యూ టైప్ అదే. సో కార్ మనం అక్కడ ముందర పెట్టేసుకుని డ్రోన్ షాట్స్ డ్రోన్ అయితే తీయాలి, ఎందుకంటే కొంచెం జూమ్ అవుట్ చేసి మంచి క్యాప్చర్ చేసింది. ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట దాని సైడ్స్లో, ఇది ఒకటి ఉంటుంది ఇంకోటి అటు 2 సైడ్స్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఆపేసి డ్రోన్ షాట్స్ అమేజింగ్ ఉంది. అసలు నైట్ టైం ఉంటుంది, అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనం కొంచెం ఆరెంజ్ కలర్ షేడ్ అయితే వస్తుంది కదా, ఆరెంజ్ షేడ్ వల్ల కొంచెం మనకు ఇది వచ్చింది అన్నమాట, కలర్ఫుల్ లైట్స్. ఇటు పైకి అయితే వెళ్దాం, పైకి వెళ్ళి చూపిస్తాం. అసలు చెట్లు అడ్డం వస్తున్నాయి, కొంచెం ముందరకు వెళ్దాం. అసలు ఏముంది,
ఇది మెక్సికోలో నిజంగా ఉందో లేదో ఒకసారి అయితే చెప్పని కామెంట్ చేయండి, ఎందుకంటే ఇదంతా మెక్సికో మ్యాపే. మెక్సికో ఇది నిజమైన మెక్సికో మ్యాప్ అయితే ఉంటుంది, లేదంటే అంతా నాకు ఇంకా తెలియదు. సో ఇక్కడ కూడా మనం ఫోటో షూట్స్ అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో అంతే ఈ వీడియోకి అయితే, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్.